గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి జే పార్థసారథి, గురజాల డిఎస్పీబీ జయరాం ప్రసాద్ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం వ్యవస్థ రూపొందిన రోజు గణతంత్ర దినోత్సవాన్ని 2020 సంవత్సరంలో కరోనాతో పోరాడడం అని, ప్రభుత్వ అధికారులు కరోనా కాలంలో చాలా కష్టపడ్డారని, అదేవిధంగా కరోనా వైరస్ టీకాలను కూడా విజయవంతం చేయాలని కోరారు. సందర్భానికి ఇచ్చేసిన శ్రీత తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ గారు, విఆర్ఓలందరూ, మళ్ళీ మరియు ఆఫీస్ కార్యాలయం అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మనం రాజ్యాంగం ఆమోదించిన తేదీ వచ్చేసరికి 26 నవంబర్ 1949. దానికి 2 నెలల తర్వాత 1950 జనవరి 26వ తేదీన, అంటే ఈ రోజున 72 సంవత్సరాల క్రితం మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని వచ్చుకున్నాం. ఆమోదించడం వచ్చేసరికి 2 నెలల ముందే జరిగింది. అమల్లోకి తీసుకొని రావడం ఈ రోజున జరిగింది. అది కాకుండా 1929 పూర్ణ స్వరాజ్ జరిగిన పూర్ణ స్వరాజ్ సందర్భంగా కూడా దాన్ని కమెమరేట్ చేసుకుంటూ, దాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, దాన్ని కూడా కలిపి చేసుకుంటాం అన్నమాట ఈ రిపబ్లిక్ డే సందర్భంగా. అనువంశికంగా కాకుండా ఎన్నుకుంటున్నాము, అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఎప్పుడైతే ఒక ఎన్నిక కాబట్టి నేత మన దేశానికి అధ్యక్షుడయ్యాడో, మన దేశం ఒక గణతంత్ర రాజ్యం అయింది. సో దాన్ని తలుచుకుంటూ, అలాగే మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోనే ఫండమెంటల్ రైట్స్ కానీ, మన రాజీవ్ గారు చెప్పినట్టు ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కానీ ప్రజలందరికీ అమలుపరుస్తూ, రాను రాను మన దేశానికి సంబంధించినటువంటి అవసరాల రీత్యా మన రాజ్యాంగంలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, ఇప్పటికీ కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా మనం చక్కగా మన ప్రజాస్వామ్యాన్ని పరిడవిలేటట్టు చేసుకుంటున్నాం. అంటే గణతంత్ర దినోత్సవాలు పూర్తయిపోయినాయి. ఇది 72వ గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవాలు ఇక ముందు కూడా మనం ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా మనం కూడా సోదర భావంతో దేశంలో ఎటువంటి కుళ్ళు కుచితాలు కానీ, మతాలు వర్గాలు భేదాలు లేకుండా కూడా కలిసిమెలిసి ఉంటూ ఇక ముందు కూడా మన రాజ్యాంగాన్ని అందరము కూడా చక్కగా అమలు చేసుకుంటూ మసులుకుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.